ఒకప్పు రోజుల్లో ఎవరైనా ఎండజామున అలసిపోయి మన ఇళ్లకు వస్తే వారికి నిమ్మపానకం ఇచ్చేవారు. దాంతో నిమ్మపానకం తాగిన వారి శరీరంలో వెంటనే శక్తి ఉత్పన్నమవుతుంది. ఎండ నుంచి ఉపశమనం పొందుతారు. ఏదో తెలియని ఆనందం వారిలో కలుగుతుంది. అంతేకాకుండా నిమ్మకాయ రెసిస్టెన్స్ పవర్ను చాలా పెంచుతుందని వైద్యులు సైతం ధృవీకరించారు. నిమ్మరసం శరీరంలో ఎక్కువ ఉన్న వారికి క్యాన్సర్ రోగమే రాదని ఆయుర్వేద శాస్త్రంలో పేర్కొనడం జరిగింది. ఇలా నిమ్మకాయకు ప్రయోజనాలు అనేకం. అలాగే దేవాలయాలకు వెళ్ళినప్పుడు చాలామంది అమ్మవారికి నిమ్మకాయల మాలలు వేస్తుంటారు. ఆ తర్వాత నిమ్మకాయను కట్ చేసి దీపంలా వెలిగిస్తుంటారు. ఇలా నిమ్మ పండు దైవపరంగా కూడా చాలా శక్తియుతమైనది. మనకు తెలియకుండా మనల్ని ఫాలో చేసే చెడు గ్రహాలను క్షణాల్లో దూరం చేసే శక్తి ఈ నిమ్మకాయకు ఉందని వేద పండితులు చెబుతున్నారు. ఎవరికైనా చెడుకలు వచ్చినట్లయితే వారి బెడ్ కింద దేవతల ముందు పూజించిన నిమ్మకాయను ఉంచడం వలన చెడుకలు వారి దరి చేరవు. అలాంటి గొప్ప శక్తిని నిమ్మకాయ అందిస్తుంది. విపరీతమైన జ్వరంతో బాధపడే వ్యక్తిని పెద్ద పెద్ద డాక్టర్లకు చూపించిన నయం కానట్లయితే దేవాలయంలో పూజించిన నిమ్మకాయను తెచ్చి జ్వరంతో బాధపడే వ్యక్తి వద్ద పెట్టడం వలన జ్వరం తగ్గిపోతుంది. ఈ విషయాన్ని మనం ఇదివరకే మన పెద్దలు చెబుతుంటే వినే ఉంటాం. మనం ఏదైతే సంకల్పం చేస్తామో, మనం ఏదైతే అనుకుంటామో దానిని ప్రసాదించే దివ్యమైన శక్తి ఒక్క నిమ్మ పండుకు మాత్రమే ఉంది. దేవాలయాల్లో నిత్యం పూజలు అందుకునే అమ్మవారి విగ్రహాలు చాలా వరకు ఉండే ఉంటాయి. అటువంటి వాటి ముందు నిమ్మకాయలు ఉంచి పూజ చేస్తే ఆ ప్రాంతంలోని పాజిటివ్ ఎనర్జీ మొత్తం మనం పూజలు నిర్వహించిన నిమ్మకాయకు ఆకర్షణీయమవుతుంది. అలా పూజలు చేసిన నిమ్మకాయను జ్యూస్ చేసుకొని తాగడం వలన ఇంట్లో అష్టైశ్వర్యాలు వెలుగుతాయి. గ్లాసులో నీళ్లు పోసి ఆ నిమ్మను పెట్టిన లేదా ఒక దారానికి నిమ్మకాయను కట్టి ఇంటి గుమ్మం ముందు కానీ వ్యాపార సంస్థ ముందు భాగంలో కానీ కట్టడం వలన నరదృష్టి, చేతబడి, క్షుద్ర పూజలు వంటి వాటిని దరిచేరనివ్వని శక్తి నిమ్మకాయకు ఉంది.